ఈరోజు వీడియోలో థర్డ్ సెమిస్టర్ సెకండ్ యూనిట్ సబ్ గ్రూప్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అసలు సబ్ గ్రూప్స్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ ఇందులో కాంప్లెక్స్ అంటే ఏంటో తెలియాలి. ఈ టర్మ్ని ఈ చాప్టర్లో ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఎనీ సబ్సెట్ ఆఫ్ గ్రూప్ జీ, జీఎన్ఏ గ్రూప్కి ఎనీ సబ్సెట్, జీఎన్ఏ గ్రూప్ యొక్క ఏదైనా సబ్సెట్ అనేది కాంప్లెక్స్ అవుతుందని చెప్పాడు. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ ఆఫ్ జీ. జీఎన్ఏ గ్రూప్ ఇలా తీసుకుని అనుకుందాం, కాంప్లెక్స్ అంటే వీటి యొక్క సబ్సెట్స్నే కాంప్లెక్స్ అంటాం. ఈజీగా ఈ గ్రూప్ ఉంటే ఇందులో కాంప్లెక్స్ అంటే దీని ఒక సబ్సెట్ అడిగాడు. 1, 2 అనేది ఒక సబ్సెట్, 2, 3 అనేది ఒక సబ్సెట్, 3, 4 అనేది ఒక సబ్సెట్, 1, 3 అనేది ఒక సబ్సెట్. సో కాంప్లెక్స్ అని అడిగాడంటే జీఎన్ఏ గ్రూప్ యొక్క సబ్సెట్స్నే కాంప్లెక్స్ అంటాం. సో ఇక్కడ లెట్ ఎం బి ఏ కాంప్లెక్స్ అనుకుందాం. ఒక జీఎన్ఏ గ్రూప్లో ఎం అనేది ఒక కాంప్లెక్స్ అనుకుంటే, సో ఎంలో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, స్మాల్ ఎం ఈ రూపంలో ఉంటాయి ఎలిమెంట్స్. ఎం అనేది ఒక కాంప్లెక్స్ అంటే ఒక సబ్సెట్ అని అర్థం. సబ్సెట్లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ అనేవి స్మాల్ ఎం రూపంలో ఉంటాయి. ఈ స్మాల్ ఎం అనేది దేంట్లో ఉంటుంది, స్మాల్ ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం. ఈ స్మాల్ ఎం అంటే ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి, క్యాపిటల్ ఎంలో ఉంటాయి. దాన్ని సింబాలిక్గా ఇలా చూపిస్తాం, ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం అని. సో ఎం అనే గ్రూప్లో అంటే ఎం అనే సబ్సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అయితే స్మాల్ ఎంలో ఉన్నప్పుడు ఎం ఇన్వర్స్ అంటే ఎం యొక్క ఇన్వర్స్ ఆఫ్ ఎం సబ్సెట్కి ఇన్వర్స్ అయితే ఎం ఇన్వర్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే స్మాల్ ఎం ఇన్వర్స్. ఎం ఇన్వర్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే స్మాల్ ఎం ఇన్వర్స్. సో ఈ ఎం ఇన్వర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం. ఈ ఎం అనే ఎలిమెంట్ ఈ క్యాపిటల్ ఎం నుంచి వస్తుంది మనకి. సో అదేవిధంగా లెట్ ఎన్బిఏ కాంప్లెక్స్ అనుకుందాం, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే స్మాల్ ఎన్ రూపంలో ఉంటాయి, స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. అదే క్యాపిటల్ ఎన్ ఇన్వర్స్లో అంటే క్యాపిటల్ ఎన్ ఇన్వర్స్ అనే ఒక సబ్సెట్ ఉందనుకుంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, స్మాల్ ఎన్ ఇన్వర్స్ రూపంలో ఉంటాయి, ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఈ ఎన్ ఇన్వర్స్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా ఈ క్యాపిటల్ ఎన్ నుంచే వస్తాయి. సో ఎక్కడైనా సరే మనం స్మాల్ లెటర్స్లో రాస్తే ఇవి ఎలిమెంట్స్ అని అర్థం, ఇవి వచ్చేసరికి కాంప్లెక్స్ లేదా సబ్సెట్స్ అని అర్థం. సో ఇప్పుడు మనకి ఎం అనే ఒక కాంప్లెక్స్ని ఎన్ అనే ఒక కాంప్లెక్స్ని మల్టిప్లై చేద్దాం, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్సెస్. సో ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం ఇంటూ క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, స్మాల్ ఎం ఇంటూ స్మాల్ ఎన్ రూపంలో ఉంటాయి, బిలాంగ్స్ టు జీ. ఈ ఫస్ట్ ఎలిమెంట్ దేనికి సంబంధించింది, క్యాపిటల్ ఎంకి, అదే రాస్తాం ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం. సెకండ్ ఎలిమెంట్ దేనికి సంబంధించింది, క్యాపిటల్ ఎన్కి, సో స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. అంటే దీన్నే ఏమంటామంటే ప్రొడక్ట్ ఆఫ్ కాంప్లెక్స్ ఇస్ కాంప్లెక్స్, అంటే 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే మళ్ళీ కాంప్లెక్సే వస్తుంది అని చెప్తాం. సో దీన్ని బేస్ చేసుకుని మనకు ఒక థియరం ఉంది, ఆ క్వశ్చన్ చూద్దాం. ద మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ అసోసియేటివ్. ఒక గ్రూప్లో కాంప్లెక్సెస్ ఉన్నాయి, వాటి యొక్క మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ అని మనం ప్రూవ్ చేయాలి. సో అసోసియేటివ్ ప్రూవ్ చేయడానికి ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, సో మనం గ్రూప్ థియరీలో చెప్పుకున్నాం 3 ఎలిమెంట్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని ఉండాలంటే 3 కాంప్లెక్సెస్ ఉండాలి. అక్కడ 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం, ఇక్కడ 3 కాంప్లెక్సెస్ తీసుకుంటాం, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లెట్ ఎం కామా ఎన్ కామా పి ఆర్ 3 కాంప్లెక్సెస్ ఇన్ జీ. జీ అనే గ్రూప్లో ఎం కామా ఎన్ కామా పి అనే 3 కాంప్లెక్స్ని తీసుకున్నాం. సో ఈ ఎం యొక్క అంటే ఈ ఎం అనే కాంప్లెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, స్మాల్ ఎం రూపంలో ఉంటాయి. సేమ్ ఇక్కడ ఎన్ అనే కాంప్లెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, స్మాల్ ఎన్ రూపంలో ఉంటాయి. ఇక్కడ పి అనే కాంప్లెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, స్మాల్ పి రూపంలో ఉంటాయి. సో అదే సింబాలిక్గా రాసాం, ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం, ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్, పి బిలాంగ్స్ టు క్యాపిటల్ పి. దేర్ఫోర్ ఎం కామా ఎన్ కామా పి బిలాంగ్స్ టు జీ. ఇందులో ఉన్న ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అనేవి జీ అనే గ్రూప్కి చెందినవి అని చెప్తాం. సో వీ నో దట్ ఎంఎన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ అనేది మనకు తెలుసు ఆల్రెడీ, ఇక్కడి నుంచి తీసుకుంటాం ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ ఇదే తీస్తాం. ఇక్కడ ఎంఎన్ బిలాంగ్స్ టు జీ, ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం, ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. సో ఇప్పుడు మనం అసోసియేటివ్ అని ప్రూవ్ చేయాలి. సో మనకి ఇచ్చిన 3 ఎలిమెంట్స్ని తీసుకుంటాం, ఎంఎన్ ఇంటూ పి ఈ రూపంలో తీసుకొని ఎం ఇంటూ ఎన్పి అని మనం ప్రూవ్ చేస్తాం. సో ఎంఎన్ ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు ఎంఎన్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎంఎన్ బిలాంగ్స్ టు జీ, అదే రాస్తాం. ఎంఎన్ ఇంటూ పిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, స్మాల్ పి రూపంలో ఉంటాయి. సో ఎంఎన్ ఇంటూ స్మాల్ పి బిలాంగ్స్ టు జీ, ఎంఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎంఎన్, స్మాల్ పి బిలాంగ్స్ టు క్యాపిటల్ పి, అదే రాస్తాం. సో ఇక్కడ ఎంఎన్ ఇంటూ పిని ఎలా రాస్తామంటే 1 × 2 × 3ని ఎలా రాయొచ్చు, 1 × 2 × 3 కింద రాయొచ్చు, సేమ్ వాల్యూ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఎంఎన్ ఇంటూ పిని ఎం ఇంటూ ఎన్పి కింద రాస్తాం, ఎం ఇంటూ ఎన్పి బిలాంగ్స్ టు జీ. ఈ ఎం అనే ఎలిమెంట్ దేనికి సంబంధించింది, క్యాపిటల్ ఎంకి, సో ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎం. ఈ ఎన్పి అనే ఎలిమెంట్స్ దేనికి సంబంధించినవి, క్యాపిటల్ ఎన్పి, అదే రాస్తాం.
NP belongs to capital NP. So M and element to A complex lo undi capital M, adhi rastam capital M into NP ane elements A complex lo unnai capital NP, adhi rastam M into NP. So MN into P is equal to M into NP. Associative lo ubhay chesindi kada. So statement em rastam ante the multiplication of complex of a group is associative. Question lo ichinda statement kinda last raayali. So idi question ek solution. If you want to like and share my friends, subscribe to my channel and click the bell icon. Thank you.